విశాఖ జిల్లా పెందుర్తిలో 30 పడకల హాస్పిటల్ వద్ద పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ నిరసనకు పెందుర్తి 96వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు తన మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనావాసాల మధ్య మార్చురి ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేము సహకరిస్తాం, ప్లేస్ చూపిస్తాం. ఎందుకు డెవలప్ అవ్వాలి కానీ అందరినీ భయభ్రాంతులు చేయనందుకు మాత్రం వాళ్ళు ఉండకూడదు. ఇక్కడ ఏదైతే మార్చురీని ఆపాలని పబ్లిక్ నుంచి డిమాండ్ ఈ రోజు కాదు 5 రోజుల నుంచి వీళ్ళందరూ ఇబ్బంది పడి సంవత్సరం నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు. గతంలోనే సంవత్సరం గతంలోనే ఇదే ప్రపోజల్ వస్తే ఆవేళ చెప్తాం. అధికారులు వచ్చారు, అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది, మారుద్దాం చెప్పారు. పోయినా అప్పుడు అందరూ భయభ్రాంతులు చెంది వారం రోజుల నుంచి గొడవ చేస్తున్నారు. గొడవ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ అభివృద్ధి ఆగపని కాదు, ఇక్కడ పెట్టొద్దని కాదు, ఈ ప్లేస్ కరెక్ట్ కాదు. ఇదైతే ప్లేస్ డిసైడ్ చేశారో రోడ్డు కానుకొని దగ్గర పొలం కానీ ఇక్కడ ఉన్న కాలనీస్ కానీ వెళ్ళే ప్లేస్ లో రోడ్డు మధ్యని పెడితే రేపు పొద్దున్న వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇక్కడ వేస్తే ఈ కుటుంబాలన్నీ స్కూల్కి వెళ్ళాలి, ఇక్కడ కాలేజీకి వెళ్ళాలి, ఇక్కడ హాస్టల్ ఉన్నాయి, ఎన్నోట్లోకి వెళ్తేప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎవరు ఇబ్బంది లేని ప్లేసు బోల్డ్ ప్లేసులు ఉన్నాయి. వేళ హాస్పిటల్ కట్టిస్తే కూడా వేళ అందరికీ ఆలోచించి అక్కడ హాస్పిటల్ కట్టాం. దీన్ని ఆలోచించి ఈ ప్లేస్ని మార్చాలి. కంపల్సరీగా లేదు, పెట్టొద్దని లేదు, పెట్టొచ్చు. బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, వేళ ప్లేసులు చూపించినందుకు కూడా మేము రెడీగా ఉన్నాం, ప్లేస్ కేటాయిస్తాం. ఇక్కడ మాత్రం ఆఫ్ చేయమని మేమైతే రిక్వెస్ట్, పబ్లిక్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్కి కంపల్సరీగా ఎమ్మెల్యే గారు కానీ దీని మీద దృష్టి పెట్టాలి. అసెంబ్లీ నుంచి వచ్చిననే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారట, ఇక్కడ పంపిస్తాను, వీళ్ళు కూడా పంపిస్తారు, డెవలప్ వరకు అందరూ సహకరిస్తారు. మాచురి అంటాడు ఇక్కడ డైరెక్ట్ గా అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe.